ఆయన ఓ ట్రెండ్ సెట్టర్. ఆయన ట్రెండ్ ఫాలో అవడు. ఒకప్పుడు ట్రెండ్లన్నీ ఆయన సెట్ చేసినవే. తెలుగు తెరపై ఆయనే తొలి కౌబాయ్, ఆయనే మొదటి జేమ్స్ బాండ్, ఆయనే ఫస్ట్ సినిమా స్కోప్ హీరో, ఆయనే ప్రథమ 70mm మూవీ డైరెక్టర్ కమ్ హీరో, ఆయనే మన ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ. సంవత్సరానికి 4 నుంచి 5 సినిమాల వరకు రిలీజ్ చేసిన ఘనత ఆయనదే. ఒకప్పుడు ఆయన పోస్టర్ పడితే చాలు 365 రోజులు ఆ సినిమా ఆడాల్సిందే. ఆయనకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పట్లో మరెవరికి లేదంటే అతిశయోక్తి కాదు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఆయన ఫ్యాన్స్ ఆయన జయంతి నాడు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలతో పాటు స్వచ్ఛత సేవా కార్యక్రమాలు నిర్వహించి వారి ప్రేమను ఇప్పటికే చాటుకుంటున్నారు. తెలుగులో 325 పైగా చిత్రాలు నటించిన నటుడిగా ఒక రికార్డ్ సాధించారు. తెలుగు సినిమా రంగానికి సాంకేతికంగా సినిమా స్కోప్, టెక్నిక్ కలర్ వంటి అంశాలను అందించిన ఘనత కూడా కృష్ణ సొంతం. నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా, ఎడిటర్గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు శాంతి, వెల్కమ్ టు దీక్ష మీడియా. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. ఈయన 1943 మే 31న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు తొలి సంతానంగా కృష్ణ జన్మించారు. చదువుకునే రోజుల్లోనే కృష్ణకు నటనపై ఆసక్తి కలిగి నాటకాలు వేసేవారు. ఏలూరులో ఇంటర్మీడియట్ చదువుతూ కూడా నాటకాలు వేస్తూ సందడి చేశారు. అయితే బీఎస్సీ చేరాక అందుకు స్వస్తి పలికి సినిమాల్లో అవకాశాల కోసం మద్రాసు పయనమయ్యారు. ఆరంభంలో పదంటి ముందుకు కులగోత్రాలు, పరువు ప్రతిష్ట వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. అప్పట్లో కొత్త వారితో ఆదుర్ది సుబ్బారావు తెరకెక్కించిన తేనె మనసులు కూడా ఇద్దరు హీరోల్లో ఒకరిగా పరిచయమయ్యారు కృష్ణ. తెలుగులో రంగుల్లో రూపొందించిన తొలి సాంఘిక చిత్రంగా ప్రజల మన్ననల్ని అందుకుంది. చిత్రం ఘన విజయం సాధించడంతో కృష్ణకు మంచి గుర్తింపు వచ్చింది. అంతే, ఇంకా వెనుతిరిగి చూడనే లేదు. కన్నే మనసులు, గూఢాచారి 116 సినిమాలతో మాస్ హీరోగా అవకాశాలు రావటం మొదలుపెట్టాయి. తన సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో సైతం కీలక పాత్రలు పోషించారు కృష్ణ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాగే తనకు ఒక సొంత నిర్మాణ సంస్థ ఉండాలని పద్మలయ సంస్థ నెలకొల్పారు కృష్ణ. ఆయన సోదరులు హనుమంతరావు, ఆది శేషగిరిరావు కూడా అన్నకు తోడుగా నిలిచి నిర్మాతలుగా నిర్మించిన తొలి ప్రయత్నం అగ్నిపరీక్ష పరాజయం పాలైంది. కానీ ఆ తర్వాత తెలుగులో తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాళ్ళు అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా ఆకర్షించి సినిమా ఘన విజయం సాధించింది. ఆపై పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడి పంటలు వంటి సొంత చిత్రాలతో విజయాలు సాధించి హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కృష్ణ. 100వ చిత్రంగా రూపొందించిన అల్లూరి సీతారామరాజు, 200వ చిత్రంగా తెరకెక్కించిన ఈనాడు, 300వ చిత్రంగా తెలుగు వీర లేవరా తెలుగువారు ఎన్నటికీ మర్చిపోలేరు. తనయుడు రమేష్ బాబుతో కలిసి కృష్ణ నటించిన ఎన్కౌంటర్, మహేష్ బాబుతో కలిసి నటించిన వంశీ చిత్రాలు అభిమానులను ఆనందపరిచాయి. కృష్ణ తొలిసారి దర్శకత్వం వహిస్తూ సింహాసనం చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించారు. తెలుగులో తొలి 70mm చిత్రంగా సింహాసనం నిలిచింది. ఆ తర్వాత నాగస్ర, ముగ్గురు కొడుకులు, కొడుకుదిద్దిన కాపురం వంటి హిట్ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. కృష్ణ సతీమణి, విజయ నిర్మల, ఆయన సరసన అత్యధిక చిత్రాలను నటించిన నాయికగా నిలిచిపోయారు. ఆపై ఆమె దర్శకత్వంలో పలు చిత్రాల్లో కృష్ణ హీరోగా నటించి మెప్పించారు. ఏది ఏమైనా కృష్ణ పేరు వినగానే అభిమానుల మదిలో సూపర్ స్టార్ అన్న పదం చిందులు వేస్తుంది. ఆయన నటించిన అనేక మాస్ మూవీస్ వారి మదులు మెదులుతాయి. కృష్ణ చేసిన సాహస విన్యాసాలు వారి అభిమానులకే కాకుండా తెలుగు వారు ప్రస్తావించుకుని మురిసిపోతూ ఉంటారు. ఇది సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా దీక్ష మీడియా అందించిన ప్రత్యేక కార్యక్రమం. నమస్తే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీక్ష మీడియా.